తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాలు బండి సంజయ్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో సోమవారం జనగామ జిల్లాలో బండి సంజయ్పై జరిగిన దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ యాత్ర చూసి కేసీఆర్లు గుబులు మొదలైందని అన్నారు. రాళ్లు రువ్వడం టీఆర్ఎస్ పార్టీ నాయకులకే కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా బాగా వచ్చని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి అయినా సరే ఇళ్లల్లోకి వచ్చి మరీ దాడి చేస్తామని మండిపడ్డారు. संग्राम यात्रा पर दाड़ी जैसा गुंडा ला रहा क्या हुआ क्या हुआ केसीआर मर गया वो तो ना है ना केसीआर मारना मारना भारत माता ये रोजो भारत देश मंता अमृत महोत्सव वालों डेपो अमृत महोत्सव जरूर मरी मूडो दफा తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు మరి మూడో దఫా పాదయాత్ర జనగామ జిల్లా దేవపుర గ్రామంలో పాదయాత్ర జరుపుతుంటే మరి అక్కడ కేసీఆర్కి లాగు తడిసి మంత్రులందరికీ భయం పుట్టుకొని ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎప్పుడు దిగిపోతుందన్న ఒక భయం పుట్టుకొని బండి సంజయ్ గారిని చూసి భయపడి ఈరోజు టిఆర్ఎస్ గుండాలతోటి కార్యకర్తలతోటి రాళ్లతో దాడి చేపించి ఆ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా ఆ పాదయాత్ర ఆగదు. ఇంకా ఉవ్వెత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో పాదయాత్రను చేస్తారని చెప్పేసి అదేవిధంగా ఈ టిఆర్ఎస్ గుండాలకు మీరు ఏ విధంగా అయితే రాళ్ళు రువ్వుర్రో మీకంటే బాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాళ్ళు రువ్వగలుగుతారు చేతితో కర్రలు కూడా పట్టగలుగుతారు. మరి తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ కార్యకర్తలారా టీఆర్ఎస్ గుండాలారా భయం మొదలై ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇవన్నీ తడాకు చప్పట్లకు భయపడే కార్యకర్తలు కాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము. తస్మాత్ జాగ్రత్త మరొకసారి అక్కడ మూడు రోజుల ముందే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళ దగ్గర ఉండి దాడి చేయించడం మరి నిజంగా కూడా మరి కేసీఆర్ ఇంటి నుంచి జీతాలు ఇస్తున్నాడో అర్థమవుతా లేదు. పోలీస్ శాఖ వారికి అందరికీ సమానంగా చూసుకోవాలి. ప్రొటెక్ట్ చేయకుండా కావాలనే దాడి చేయించినట్టు వాడ ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే నిజంగా కావాలని దగ్గర ఉండి చేసినట్టుగా దీనికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పాదయాత్రను అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇళ్లకు మంత్రుల ఇళ్లకు కూడా దాడి చేయడానికి వస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ స్వాతంత్రంలో అనేక పార్టీలు రాజ్యాలు ఎన్నాయి కానీ ఏ పార్టీ సమక్షంలో కూడా ధర్నా చౌకను ఎత్తేయడం కానీ లేకుంటే ధర్నాల చేస్తున్నటువంటి నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం కానీ లేకపోతే ప్రజాస్వామ్యకు విరుద్ధంగా అనేక చర్యలు తీసుకున్నటువంటి పార్టీ ఏదైతే ఏదైనా సీఎం ఉన్నాడంటే అది కేసీఆర్ మాత్రమే. రేపొద్దున ఆయన వికారాబాద్ జిల్లాకు వస్తున్నాడు మరి ఆయనను కూడా ఏ విధంగా మరి స్వాగతం పలకాలనో ఆ విధంగా స్వాగతం పలుకుతాం. మరి నువ్వు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఈ జిల్లాకి ఇచ్చావు. 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా ఉన్నావు బహిరంగ సభలో నీవే ఓపెన్గా చెప్పినావు. మరి అనేక వాగ్దానాలు ఇచ్చినావు. తాండూరుకు మెడికల్ కాలేజీ ఇస్తా ఉన్నావు లేకపోతే డిగ్రీ కాలేజీలు ఇస్తా ఉన్నావు పరిగికి పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తా ఉన్నావు వికారాబాద్లో అనంతగిరి నీ టూరిజం స్పాట్ చేస్తా ఉన్నావు ఇంకా చెప్పుకుంటూ పోతే కందిపోటు ఏర్పాటు చేస్తా ఉన్నావు. నీ ఎన్నికల వాగ్దానం నీ ఎమ్మెల్యేలు ఈ రోడ్ల పరిస్థితి ఈరోజు ఇవన్నీ పట్టించుకోలేనటువంటి ఇది చేయలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రం వచ్చింది. నీకు బడ్జెట్ లేదు బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని అప్పుల తెలంగాణ మార్చిన ఘన చరిత్ర మన దొరగారిది కేసీఆర్ గారిది. కాబట్టి ఈరోజు నీకు ఎక్కడ పాలు పోవట్లేదు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఈరోజు అధికారం కాపాడుకోలేననేటువంటి దశకు నువ్వు చేరుకున్నావు. నీ పార్టీకి చివరి దశ వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకొని ఈరోజు సంగ్రామ యాత్రపై నువ్వు దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మేము తెలియజేస్తున్నాం. ఒకవైపు సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇలా చేయడం మాకు కూడా బాధాకరంగానే ఉన్నది కానీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి టీఆర్ఎస్ యొక్క దాడులను ఖండించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ నువ్వు ప్రత్యక్ష దాడులకు దిగితే
చూస్తూ ఊరుకోరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిష్ఠగల కార్యకర్తలు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కాబట్టి ఈ రోజు నీ మీద ప్రత్యక్ష దాడులు చేయట్లేదు కానీ మేము మా యొక్క నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయాల్సినటువంటి హక్కు